మరో వంక, మరో వంక. 75 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, మరో వంక 75 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు. 14 ఏళ్ళు సీఎంగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా, ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో, ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ళ పాలనలో, చంద్రబాబు తన 14 ఏళ్ళ పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీలోకి పోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా.